విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసే విధంగా ఆల్టర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాబోధన ఉందని చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. చీరాల ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలోని ఆల్టర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెడ్ డే, బ్లూ డే, గ్రీన్ డే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆల్టర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులకు రెడ్ డే, బ్లూ డే, గ్రీన్ డే వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆల్టర్స్ స్కూల్ సీఈఓ వెంకటాద్రి నాయుడు తెలిపారు. చీరాల ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో గ్రీన్ డే, బ్లూ డే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆర్గనైజర్ రేఖ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల పిల్లల్లో నైపుణ్యం పెరుగుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాధుర్య మాట్లాడుతూ, ఆల్టర్స్లో విద్యార్థులు స్వతంత్ర ఆలోచన శక్తి బాగుందన్నారు. బట్టి విధానం కాకుండా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిన్న వయసు నుండే ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆలోచన విధానంలో మార్పు వస్తుందని అన్నారు. హాస్పిటలా? ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పు ఒకసారి. ఈరోజు ఆల్టర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నందు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని పిల్లలకి ఏర్పాటు చేయడం ఆల్టర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యానికి మరియు అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి, టీచర్కి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు కూడా డోంట్ మొబైల్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారని, పిల్లలకి డోంట్ యూజ్ మొబైల్స్ అనేటటువంటి అవగాహన ఏర్పాటు చేసి వాళ్ళని మొబైల్ అడిక్షన్ నుండి దూరం చేశారు. అదేవిధంగా మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎటువంటి కల్చర్ ఉంటుంది అనే దాన్ని తెలియజేయడానికి రెడ్ డే అనేది ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు ఈ ఆల్టర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో బ్లూ డే అండ్ గ్రీన్ డే అని, సిటీస్ ఏ విధంగా ఉంటాయి, విలేజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది పిల్లలకి, మా ఇద్దరు పిల్లలు కూడా జ్ఞానేష్ అండ్ దీపేష్ ఆల్టర్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతూ ఉన్నారు, వీళ్ళిద్దరికి కూడా ఒక బ్లూ సిటీస్లో ఏ విధంగా బ్లూని వాడుతూ ఉంటారు, అంటే హాస్పిటల్స్లో కావచ్చు, బ్యాంక్స్లో కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, లేదంటే ఎన్ని కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా బ్లూ వాడతాయి, వాటి సంస్థాగత నిర్మాణాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రీన్ డేకి పల్టూరులో ఏ విధంగా కుమ్మరులు కావచ్చు, లేదంటే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కావచ్చు, లేదంటే పూల వ్యాపారం కావచ్చు, తర్వాత కూరగాయలు, పళ్ళు, కూరగాయలు అనేటటువంటి కొండలు తయారు చేయడము, లేదంటే చెట్ల ద్వారా ఏ విధంగా తయారు చేసిన ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకున్నటువంటి ఆల్టర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ. యాక్చువల్లీ కిండర్ గార్డెన్లో ప్రోగ్రామ్స్ చేయాలంటే అందరూ కలర్స్ డే అంటే జస్ట్ అన్ని కలర్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయో, సపోజ్ బ్లూ ఉందంటే అన్ని బ్లూ కలర్లో ఉన్న థింగ్స్ అన్ని తీసుకొచ్చి ఇంకా బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని నించొని ఫోటో తీయటము, ఇంకా అదే కలర్స్ అని చెప్తారు. అలా కాకుండా మేము గ్రీన్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ ఎలా విలేజ్కి సంబంధపట్టిన ఆక్యుపేషన్స్కి, ఇంకా సిటీకి సంబంధపట్టిన ఆక్యుపేషన్స్కి ఎలా రిలేటెడ్గా ఉన్నాయని పిల్లలకి చెప్పడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్ ఏ పని చేసినా తను గ్రీన్తోనే అంటే గ్రాస్తోనే పనిచేస్తాడు, సో గ్రీన్ కలర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫార్మింగ్, వెజిటేబుల్ సెల్లింగ్ కూడా రిలేటెడ్ టు ద గ్రీన్ అన్నమాట. ఇంకా బ్లూ అంటే సిటీలో ఉన్న ఆక్యుపేషన్స్, మోస్ట్ ఆఫ్ ద ఆక్యుపేషన్స్ ఆర్ రిలేటెడ్ టు ద బ్లూ కలర్స్, అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ బ్లూ కలర్కి సంబంధపెట్టినవి కాబట్టి వాళ్ళందరూ ఆక్యుపేషన్ని మైమ్ త్రూ ప్రజెంట్ చేస్తున్నారు. సో మైమ్ చేసే వల్ల వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అని వస్తుంది, గ్రూప్ పార్టిసిపేషన్ వస్తుంది. పిల్లలకి ఎప్పుడూ చదువు చదువు కాకుండా ఇలాంటి అదర్ యాక్టివిటీస్తో కూడా వాళ్ళకి లెర్నింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడూ బుక్సే కాకుండా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా రావడానికి మనం అన్ని చోట్లకి తిప్పలేము కాబట్టి ఒక ఇనిషియేషన్ తీసుకొని ఈ స్కూల్ మేడం ఒక కిడ్ చేత ఒక ఆక్యుపేషన్ని డ్రెస్అప్ చేయించి వాళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు అని మైండ్ చేయించి వాళ్ళ చేత ప్రాజెక్ట్ వర్క్స్ చేయించి అంత వాళ్ళ చేత అర్థమయ్యేలాగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసేలాగా పేరెంట్స్కి ఇచ్చారు.